మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 దేవుడు కరుణాసంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. యాకోబు రాసిన పత్రిక 2:13 మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. లూకాసు వార్త 6:36 ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. కీర్తనల గ్రంథము 86:5 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6:8 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్యములు 3:22 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:07 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. పేతురు రాసిన 1:3 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1:9 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మీకా గ్రంథము 7:18 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతుకు రాసిన 3:5 నేను పాపులను పిలవవచ్చితిని కాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. మత్తయి సువార్త 9:13 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనల గ్రంథము 145:9 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ద్వితీయోపదేశ కాండము 4:31 ఇప్పుడైనను
మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యోవేలు గ్రంథము 2:12. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2:3:9. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన 2:4. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవ మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23:6. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నీలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును.